అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో హంపీ టూర్ పార్ట్ 9లో క్వీన్స్ బాత్ని చూద్దాము. హంపీలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో ఇది ఒకటి. ఇది 15వ-16వ శతాబ్దానికి చెందినది. దీనిని అచ్యుత దేవరాయలు కట్టించారు. ఇది హంపీలోని రాయల్ ఎన్క్లోజర్ ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట. క్వీన్స్ బాత్ అంటే పూర్వం రాణుల యొక్క స్విమ్మింగ్ పూల్. రాణులు ఇక్కడికి రాజుల యుద్ధానికి వెళ్ళిన టైంలో వారు చెలికత్తలతో కలిసి ఇక్కడికి వచ్చి స్నానం చేసేవారట. లోపలంతా కూడా చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇది రాణులకు సంబంధించిన ప్లేస్ కాబట్టి చాలా సెక్యూర్గా ఉంటుంది చుట్టూ కూడా. ఇక్కడ మీరు చూస్తున్నది కాలువ అన్నమాట. ఇది క్వీన్స్ బాత్ చుట్టూ ఉంటుంది. పూర్వం ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కమలాపూర్ లేక్ నుంచి వాటర్ని రాక్ పైప్స్ ద్వారా ఇక్కడికి రప్పించి ఇందులో స్టోర్ చేసేవారట. ఇలా స్టోర్ చేయడం వల్ల దుమ్ము ధూళి మట్టి కూడా అడుగున ఉండిపోయిన తర్వాత ప్యూరిఫైయర్ అయిన నీటిని లోపలికి పంపించేవారు. ఈ నీరు ఇంకా బాగా స్వచ్ఛంగా ప్యూరిఫై అవ్వడానికి ఇందులో కొన్ని రాక్స్ని అయితే వేసేవారట. ఇప్పుడైతే ఈ మహల్ లోపలికి వెళ్దాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే రాణులు చందనంతో అవి మసాజ్ చేయించుకునేవారట చెలికత్తెలతో. చూసారు కదా, ఇదేనండి రాణుల యొక్క స్విమ్మింగ్ పూల్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 4 వైపులా 4 హోల్స్ కనిపిస్తాయి. ఈ హోల్స్ ఉన్న స్థానంలో కర్రలు ఉండేవి. అంటే ఇక్కడ పూర్వం ఒక పందిరి లాంటి నిర్మాణం ఉండేదట. అంటే రాణులు స్నానం చేసినప్పుడు వారికి ఎండ తగలకుండా ఈ నిర్మాణం ఉండేదట. దానిని కూల్చివేసి తగలబెట్టేశారు. క్వీన్స్ బాత్ నిర్మాణం గమనించినట్లయితే ఇండో ఇస్లామిక్ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ మీకు ఆర్చర్లా కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి చెలికత్తులు రాణులు స్నానం చేస్తుంటే పువ్వులను వేసేవారట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక పెద్ద హోల్ ఉంది కదా, ఇందులోంచి వేస్ట్ వాటర్ అంతా కూడా వారు స్నానం చేసిన తర్వాత ఇందులోంచి బయటకు వెళ్ళిపోయేవి. మనం బయట కాలువలు చూసాం కదా, ఆ కాలువల్లోంచి నీరు తేరుకున్న తర్వాత అంటే ప్యూరిఫై అయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పైప్లోంచి ఈ వాటర్ అనేవి లోపలికి స్విమ్మింగ్ పూల్లోకి పడేవన్నమాట. ఇది రాణులకు సంబంధించినది కాబట్టి చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. అంటే హంపీలో మనం ఏ చూసినా కూడా రాక్స్తోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి కొంచెం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో నీట్గా ఫినిషింగ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే నిర్మాణం కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది స్విమ్మింగ్ పూల్లోకి ఎంట్రీ అయ్యే మెట్ల మార్గం అన్నమాట. ఇప్పుడైతే మనకి నో ఎంట్రీ. క్వీన్స్ బాత్ ప్యాలెస్ ని చాలా అందంగా తీర్చిదిద్దారు. మనం పైకప్పు చూసినా కూడా చాలా అందమైన డిజైన్స్ కనిపిస్తాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క డిజైన్ చెక్కారన్నమాట. ఇక్కడ మీరు చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, హంపీలోని క్వీన్స్ బాత్ ని. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్గా వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.